హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జియో రీఛార్జెస్ గురించి చెప్తాను. డిసెంబర్ 6 నుంచి రీఛార్జెస్ అమౌంట్స్ అనేవి పెరుగుతున్నాయి, కాబట్టి మనకి ఆ లిస్ట్ అనేది వచ్చింది. 3 మంత్స్కి ఎంత పెరిగింది, అట్లాగే 1 మంత్కి ఎంత పెరిగింది, 6 మంత్స్కి ఎంత, అలాగా లిస్ట్ అనేది మనకు వచ్చింది. మనం డిసెంబర్ 6 కన్నా ముందుగా రీఛార్జ్ చేసుకుంటే బెటరు, అంటే అమౌంట్స్ అనేవి అంత ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఆ రీఛార్జ్ చేసే అమౌంట్స్ ఎంత పెరిగాయి, ఎన్ని డేస్ వ్యాలిడిటీ ఇచ్చారు, అలాగే ఎంత MB ఇస్తున్నారు. ఓకే, ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ మనం జియో యాప్లోకి వెళ్దాం. ఇక్కడ రీఛార్జెస్కి వెళ్ళండి. మనం జస్ట్ కంపేర్ చేద్దాము ప్రజెంట్ రీఛార్జెస్కి డిసెంబర్ 6 తర్వాత రీఛార్జెస్కి ఎంత డిఫరెన్స్ అనేది వస్తుందో మీరే చూద్దరు. ఫస్ట్ ఇక్కడ మనం 1 మంత్కి చెక్ చేద్దాం. 1 మంత్కి 149 రీఛార్జ్ చేస్తే 24 డేస్ వ్యాలిడిటీ, అలాగే 1 మంత్కి 36 GB అనేది వస్తుంది. అదే 3 మంత్స్కి చూడండి, నార్మల్ రీఛార్జెస్ ఇవి డిసెంబర్ 6 కన్నా ముందు 149 రూపీస్ ప్లస్ 1.5 GB, అలాగే 91 డేస్ అనేది వ్యాలిడిటీ ఉంది. మనం 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 124 మినిట్స్ అనేది టాప్అప్ వస్తుంది కదా. అలాగే డిసెంబర్ 6 తర్వాత రీఛార్జెస్ ఎలా ఉన్నాయో చూడండి. 149 అనేది, వన్ సెకండ్, ఇక్కడ 149ది 1 మంత్కి పర్ డే రీఛార్జ్ ఎంత చూద్దాం. పర్ డే డేటా MB ఓకే, ఇక్కడ 1 మంత్ అనేది 49 రూపీస్, 149 అవుతుంది. అలాగే 2 GB ఉంది. అదే డిసెంబర్ 6 తర్వాత 249 అవుతుంది. అలాగే 2 GB పర్ డే 28 డేస్ ఇస్తున్నాడు, అంటే 4 డేస్ ఇంక్రీజ్ చేశాడు. కానీ మనం 3 మంత్స్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు 449 ఉండేదాన్ని 555 చేశారు. అలాగే పర్ డే MB వచ్చి 1.5 GB. మనం ఇక్కడ చూడొచ్చు 84 డేసే ఇస్తున్నాడు వ్యాలిడిటీ. ఇక్కడ మనం 449 వ్యాలిడిటీ చూస్తే 91 డేస్ ఇస్తున్నాడు. సో మనం డిసెంబర్ 6 కన్నా ముందే రీఛార్జ్ చేసుకోవడం బెటరు. అలాగే మీరు ప్రజెంట్ ఏదైతే వ్యాలిడిటీ ఉంటుందో, మంత్ రీఛార్జ్ వ్యాలిడిటీ ఉంటుందో, దాన్ని అలాగే ఉంచి మీరు తర్వాత కూడా 449 రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీరు 3 చేసుకోవచ్చు, లేకుంటే 2 అన్నా చేసుకోండి. మీరు వన్స్ ఏదైతే యాక్టివ్లో ఉంటుందో ప్లాను, ఆ ప్లాన్ వ్యాలిడిటీ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్లాన్కి అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఆ ప్లాన్ అనేది వ్యాలిడిటీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్కి అనేది వెళ్తుంది. సో మీరు డిసెంబర్ 6 కన్నా రీఛార్జ్ చేసుకోవడం బెటర్. సో యూజ్ చేసుకోండి ఈ ఆఫరు. డిసెంబర్ 6 నుంచి అమౌంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, కాబట్టి ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ జియో యూస్ చేసే ఫ్రెండ్స్కి ఈ టేబుల్ అనేది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.